ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు ఇక్కడ మనకు కొన్ని పక్షులు జంతువుల బొమ్మలు ఇవ్వడం జరిగింది ఈ బొమ్మలను చూస్తూ వాటి పేర్లను రాయడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లలు మొదటి బొమ్మను ఒకసారి చూడండి ఆ బొమ్మను ఏమంటాము ఆవు అవునా మొదటి అక్షరం ఏమని పలుకుతున్నాము ఆ అవునా ఆ అని పలుకుతున్నాం అంతే కదా పిల్లలు తర్వాత ఉ వాకి కొమ్మిస్తే ఉ ఆ ఆ ఆవు రెండవ బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్నది ఏంటి వెరీ గుడ్ ఉడు అవునా ఉ ఎలా పలుకుతున్నాము ఉ అవునా తర్వాత డు డాకు కొమ్మిస్తే డు ఉ డు ఊడు తూడు అవునా పిల్లలు తర్వాత బొమ్మను గమనించండి ఏమిటది ఎల్లు కా అవునా ఏ లు కా ఎల్లు కా ఇప్పుడు మొదటి అక్షరం ఏమని రాయాలి ఏ అవునా ఏ అని పలుకుతున్నాం ఎల్లు కా ఏ తర్వాత లు లాకు కొమ్మిస్తే లు ఏ లు ఎల్లు ఎల్లు కా పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఏముంది కోడి అవునా కో కాకు ఉత్వం దీర్ఘమిస్తే కో డి డాకేమిస్తే డి డాకి గుడిస్తే డి కో డి కోడి పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఏమంటాము ఆ బొమ్మలో ఉన్నదాని వెరీ గుడ్ కుందేలు అవునా కుందే లు ఈ పదాన్ని ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం కుమ్ కుమ్ అంటే కాకి కొమ్మిస్తే కు కుకి సున్నా పెడితే కుమ్ అవునా కుమ్ దే దాకు ఎత్వం దీర్ఘమిస్తే దే దే లు లు అంటే లాకు కొమ్మిస్తే లు కుందేలు కుందేలు పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్నది ఏమిటి వెరీ గుడ్ మొసలి మొ స లీ మొసలి ఈ పదాన్ని ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం మో మో అంటే మాకి ఓత్వమిస్తే మో అవునా స మో స మొస లి లీ లీ లాకు గుడిస్తే లీ మో సలీ మొసలి పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్న దానిని ఏమంటాము చే పా అవునా చే పా ఈ పదాన్ని ఎలా రాయాలో చూద్దాం చే చాకు ఎత్వం దీర్ఘమిస్తే చే పా చే తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్నది ఏమిటి మేక అవునా మే మాకు ఎత్వం దీర్ఘమిస్తే మే కా మే కా అవునా పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్నది ఏమిటి సింహం అవునా సిం సాగుడిస్తే సి సికి సున్నా పెడితే సిం హం హాకి సున్నా పెడితే హం సిం హం సింహం పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్నది ఏమిటి నెమలి అవునా నే మా లీ నెమలి నే నాకు ఏత్వమిస్తే నే మా నే మా నెమ లీ నాకు గుడిస్తే లీ నెమలి పిల్లలు తర్వాత బొమ్మలో ఉన్నది ఏమిటి గాడిద అవునా గా డి ద గాడిద దీర్ఘమిస్తే గా డి డాకు గుడిస్తే డి గాడి ద గాడి ద పిల్లలు తర్వాత బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఉన్నది ఏమిటి వెరీ గుడ్ పక్షి అవునా ప క్షి పక్షి ఈ పదాన్ని ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం క్షి క్షి అంటే క్షాకు గుడిస్తే క్షి ప క్షి ప క్షి పిల్లలు బొమ్మలను చూస్తూ పదాలను రాయడం ఎలాగో అర్థమైంది కదా అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ